భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన తండ్రికి భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. నాన్న, మీ కలలు నా కలలు, మీ ఆకాంక్షలు నా బాధ్యతలు, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ నా హృదయంలో నిలిచి ఉంటాయి అంటూ రాహుల్ చిన్నతనంలో తన తండ్రితో కలిసి నడుస్తున్న ఫోటోను జత చేశారు. Is an old country but a young nation, and like the young everywhere we are impatient. I am young and I too have a dream. I dream of an India strong, independent, self-reliant and in the forefront and the front rank of the nations of the world in the service of mankind. I am committed to realizing that dream through dedication, hard work and the collective determination of our people. రాజీవ్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులర్పించింది. రాజీవ్కు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన వీడియోలను ట్వీట్ చేసింది. ఇక రాజీవ్ వర్ధంతి సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని వీర్ భూమి ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం రాజీవ్కు ఘన నివాళులు అర్పించారు. आम जनता को, गरीब जनता को शक्ति दी, सत्ता में आवाज दी. రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాజీ ప్రధానికి పుష్పాలతో నివాళులు అర్పించారు. వీర్ భూమి దగ్గరకు వచ్చిన ప్రజలు రాహుల్ను దగ్గరగా చూసేందుకు ఆసక్తి చూపించారు. రాహుల్ వారందరికీ అభివాదం చేశారు. The world in the service of mankind. I am committed. గాంధీ కుటుంబానికి వారసుడిగా రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. రాహుల్ను చూసేందుకు, మాట్లాడేందుకు పోటీ పడుతున్నారు. రాహుల్ ఏ ప్రాంతానికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక రాహుల్ కూడా జనంలో ఉంటూ, జనం గోడు వింటూ, జనంతోనే తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. నాయకుడంటే జనంతో జేజేలు కొట్టించుకునేవాడు కాదని, జనంలో నుంచి పుట్టేవాడని నిరూపిస్తున్నారు. ముఖ్యంగా భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా రాహుల్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.